మార్చి 22ని ప్రపంచ నీటి దినోత్సవంగా వరల్డ్ వాటర్ డేగా జరుపుకుంటాం. నిజమే, ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా కేవలం నీటి వల్లనే సాధ్యమంటే అతిశయోక్తి కాదు. నిజంగానే మానవుని యొక్క జీవన శైలి లేదా జీవన విధానం లేదా బ్రతుకు అంతా కూడా నీటితోనే జలంపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం బెంగళూరులో నీటి యొక్క క్రైసిస్ ఏ విధంగా ఉన్నాయో. ఇలాంటి క్రైసిస్ కానీ మన హైదరాబాద్లో కానీ వితారాలలో కానీ వచ్చినట్లయితే ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. నిజంగా బెంగళూరులో పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాటర్ ట్యాంకర్ల కోసం క్యూలో నిలబడ్డాలు లేదా వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి లైన్ నిలబడ్డాలు ఇలాంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా నీటిని సంరక్షించుకుంటూ పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగానే ఈరోజు నేను కొన్ని కాలేజీలో చూశాను, హైదరాబాద్లో వరల్డ్ వాటర్ డే సందర్భంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి నీటిని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత, ఏ విధంగా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పడం అనేది చాలా ఆసక్తి నాకు అయితే కనిపించింది. నాకు రెండోది ఏంటంటే అండి, ప్రతి విద్యార్థి కాదు ప్రతి ఒక్క పౌరుడు కూడా తన బాధ్యతగా భావిస్తూ నీటిని పొదుపుగా తాను వాడుకుంటూ ఇతరులు కూడా నీటిని పొదుపుగా వాడుకునే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే అండి, ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, జలం జీవనాధారం. అది మనకైనా దేనికైనా సరే కదండి. చాలా చాలా వాటర్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే ఎంత మనం వృధా చేస్తున్నాము. ఒక్కొక్కసారి మున్సిపల్ ట్యాప్ అనేది వస్తుంది, ఆ ట్యాప్ కట్టేయకుండా రోడ్డు వదిలేస్తున్నాం మనం. అలాగే హైదరాబాద్లో ఒకప్పుడు బోరింగ్స్ అనేవి ఉండేవి, బోరింగ్స్ అనేవి ఉండడం వల్ల నీటి కొరత కాస్త తీరడం అనేది జరిగేది. ఇవాళ రేపు మనం చూసినట్లయితే ఆ బోరింగ్స్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఒకవేళ కానీ నీరు ఎండిపోయి కరెంటు క్రైసిస్ కానీ వచ్చినట్లయితే మరి కూడా మనకి కరెంటు ఇబ్బందులే కాకుండా నీటి ఇబ్బందులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఏదేమైనప్పటికీ కాస్త వానాకాలం వచ్చినంత వరకు, మంచి వానలు పడినంత వరకు ప్రతి ఒక్కరు కూడా నీటిని పొదుపుగా వాడుకుంటారని చెప్పి భావిస్తూ అందరికీ కూడా నీటి దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగానే అండి, ఇది కూడా ఒక పండగలాగానే మనం జరుపుకోవాలి. అందరికీ నీటి యొక్క పొదుపు యొక్క ఆవశ్యకతను మనం తెలియచేయాలి.